హలో తిరుమగల్ స్టోర్ RL 511/2 నుంచి శాంతిని పిలవండి RL 511/2 నుంచి శాంతిని పిలవండి శాంత నువ్వెవరమ్మా వాళ్ళ క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను అతని క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను అతను కాదు ఆమె ఏ అతను కాదు ఆమె అది నాకు తెలియదా పాపా నీకేం కావాలమ్మా అచ్చు శాంత అంటే అమ్మాయి అబ్బాయి కాదు ఎచ్చి శాంత అంటే అమ్మాయి అబ్బాయి కాదు ఆ చియా ఇదిగో రే వెళ్ళి శాంతిని పిలు ఫోన్ వచ్చిందని ఇది అయ్యే పని కాదు వీళ్ళేం అడిగారు ఇప్పుడు ₹2 అయ్యో ఇదిగో వెళ్ళు 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 తాతయ్య తాతయ్య నేను ₹2 సంపాదించాను అమ్మా ఎలారా ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇచ్చాను 23707336 ఎవరు బాబే ఫోన్ లో ఎవరు నీ ఫ్రెండ్ చెల్లెల్ట హలో ఎవరు హలో హలో హాయ్ నీ వల్ల కాదులేవయ్య నంబర్లా తెలిసింది నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను పొయ్యి మీద చారు పెట్టొచ్చాను రేపు ప్రాక్టికల్స్ అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చింది పర్వాలేదు ఓపిగ్గా వింటాను చెప్పు ఏంటి విషయం రేపు మా ఇంట్లో ఫంక్షన్ రేపు మా ఇంట్లో ఫంక్షన్ అయితే అందుకని నువ్వు రావాలి నేనా ఎందుకు ఇలా చూడు నేను నిన్ను బీచ్కి రమ్మలేదు పార్క్ రమ్మలేదు సినిమాకి రమ్మలేదు మహాబలిపురం రమ్మలేదు మా ఇంటికి ఎక్కడ రమ్మంది నేనెందుకు రావడం నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే ఇక్కడికి వస్తాను ఇదిగో చూడు ఈ సర్కస్ టెంట్ లాంటి సల్వార్ అది వేసుకురాకు అందంగా లక్షణంగా మంచి చీర కట్టుకురా ఓకే నేను చెప్పేది నువ్వు 5B రామచంద్ర అవెన్యూ నేను చెప్పేది కొంచెం బై చిన్నారి పొన్నారి కన్నయ్య కలిగేనే పసి కందు కందు కాడే కంటి పాపడే చంటి వాడే వెన్నెలంటి చిందులతో ఆతడు కనువిందు చేయునులే చిన్నారి పొన్నారి కన్నయ్య కలిగేనే అలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపలే కన్నా మానసమలై పొంగిరా నీనవరస మోహన వేణుగానమది అలై పొంగిరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను ఎవరే అమ్మాయిలు తనే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా ఈ వైపు వైలెట్ చీర రే నిజంగా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా పిన్ని ఆ అమ్మాయిని కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది పెళ్లి చేసుకోబోయేది అలాగా సరస్వతినా ఈ అమ్మాయినే కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినా కార్తీక్ చేసుకున్నది ఆ అమ్మాయినేట చాలా సంతోషం సార్ మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళాడు కదా చెప్పనే లేదు ఏంటి సార్ ఏంటి ఆ అమ్మాయినే కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది ఆ అమ్మాయినా అవును అసలు నువ్వెందుకు అలా అన్నావు నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు అని అనలేదే నేను ఆశపడుతున్నాను అన్నాను అది నిజమేగా ఏమండి తప్ప కాదే నువ్వు ఊరుకోక నన్ను ఒక మాట అడగొచ్చుగా సరే ఇప్పుడు అడుగుతా వద్దు ఏ అడగకుండా చెప్తే కోపడతావు అడుగుతానంటే వద్దంటావు ఏమిటిది పెళ్ళికి లేని జస్ట్ మినిట్ ఏ రా ఏ చెప్పనా ఏంటి I love you. అంటే దాని అర్థం ఏంటి I love you అంటే I love you. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా నీ కోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్ లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు. కానీ ఐ లవ్ యూ. అదే నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దింటి సంబంధం వస్తుందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే ఊరుకోవే. నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలా రా, నేను చదువుకోవాలి. అవునా? పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళ? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు, కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన ఓ పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్, వాళ్ళ అబ్బాయి కార్తీక్ అని. శాంతి పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళికిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళికిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేస్తున్నాను. నీ చదువు కోసమని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది, అది తెలుసా నీకు? పాపిష్టిదానా. నన్ను తిట్టద్దమ్మా, నన్ను తిట్టద్దు. ఈ సంవత్సరం నీకు ఫీజు, అది బ్యాంక్ లో లోన్ తీసి కట్టింది, అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు తొందర అప్పుడే మొగుడిని వెతుక్కున్నావు. సరోజా వీళ్ళేనా? 511గా చెప్పారు. సరే సరే, బండి నీళ్ళలో పెట్టుకో. నన్ను వరదరాజులు అంటారు. రారా, రండి రండి. నమస్కారం, కూర్చోండి. బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. సరోజా, ఇల్లు మారొచ్చేమేమోనని కాస్త కంగారు పడ్డాను. అన్ని క్వార్టర్స్ పైగా ఒకే రకంగా ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూషన్. మిడిల్ క్లాస్ కదా, అలాగే ఉంటాయి ఉంటాయి ఉంటాయి. నా భార్య సరోజ. నమస్కారం అండి. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు. తెలుసు, మా ఇంటికి వచ్చారు, పాట కూడా పాడారు. అలాగా? మనకు తెలియదండి, ఇవన్నీ నేను పట్టించుకోను. ఏదో తెరసాటు ఏర్పాటు జరిగినట్టున్నాయి. ఇదే వెళ్ళి చూడాలని ఒకటే నసపెట్టింది, అందుకే వచ్చాను. కొంచెం కాఫీ ఇవ్వగలరా? నువ్వు కూర్చోమ్మా. అమ్మా, కొంచెం షుగర్ లేకుండా, నాకు మాత్రమే, అందాగదు. అవును, వీళ్ళిద్దరిలో మనవాడు. మా వారికి మొహాలు సరిగా గుర్తుండవు. నేను కూడా 2 రోజులు మా అన్నయ్య ఇంటికి వస్తే ఎవరు నువ్వని అడుగుతారు. చిన్నమ్మాయి శాంతి. సరే, పెద్దమ్మాయికి ఇంకా సంబంధం చూడలేదా? లేదండి. అలాగా? ఏమా, అరేంజ్డ్ మ్యారేజా లేక సిస్టర్లా నువ్వు లవ్ ఇవ్వని మీ నాన్నకు ఖర్చు లేకుండా? అడిగి తెలుసుకుందామని అంతే, క్వశ్చన్ చేయడం మా ప్రొఫెషన్ కదా. క్రిమినల్ లాయర్ గారు కదా. అయితే మీరు ఎన్నో అబద్ధాల డబ్బు సంపాదించుంటారు. జోక్ చేశారు. ఇది థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మా వాడిని ఆర్డినరీ మిడిల్ క్లాస్ పిల్లవాళ్ళ పెంచాను, ఒక సక్సెస్ఫుల్ లాయర్ పిల్లవాళ్ళ పెంచలేదు. నేను మా అమ్మాయిల్ని మహారాణుల్లో పెంచి పెద్ద చేశాను, అంత స్థితి లేకపోయినా. కానీ చల్లారిపోతుంది. మహారాణుల తండ్రి మాటల్లో పడ్డారంటే మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినవ్వండి. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి 20 సంవత్సరాలు రాగానే మిమ్మల్ని నన్ను అడిగి నిర్ణయం తీసుకోనక్కర్లేదు. అది చట్టం. ఆ చట్టం ప్రకారమే మా వాడిని నేను పెంచాను. కానీ నేను మా అమ్మాయిలను అలా పెంచలేదు. మీరు అపార్థం చేసుకున్నారు. నేను చట్టంలో ఉన్నది చెప్పాను. కార్తీక్ మీ అమ్మాయినే కాదు, రోడ్లో పోయే అమ్మాయిని తీసుకొచ్చి దాన్నే చేసుకుంటానంటే మేం చేయగలిగింది ఏమీ లేదు, ఆ గాడిదనిచ్చి చేయటమే. వకీలు గారు అనేదేమిటి? మీరు డబ్బున్నవాళ్ళు, మేమంతా అడుక్కు తినేవాళ్ళవనా? సార్, ఎప్పుడొచ్చింది సార్ మీకు ఇటువంటి గర్వం? కొంచెం చదువుకున్నాక లేక కాస్త డబ్బు సంపాదించాక? నాన్నా లేదమ్మా, మన ఇంట్లోకి వచ్చి కూర్చుని మనమ్మాయి రోడ్లో పోయే అమ్మాయి ఒకటేనని మాట్లాడుతున్నారు. మిస్టర్ వెంకట్రావు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, మీరే తప్పుగా మాట్లాడుతున్నారు. నేను వచ్చింది మీ అమ్మాయి గురించి, మా అబ్బాయి గురించి మాట్లాడటానికి, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేక సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడటానికి రాలేదు. మా వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయి గొప్పవాడు అవుతాడు అనుకున్నాను. ఇలా ప్రేమ వ్యవహారంలో పడతాడని కల్లో కూడా అనుకోలేదు. మీ అబ్బాయిని ఎవరు వలేసి పట్టుకోలేదు. శాంతి సార్, లెట్ us forget this. కాసేపు మనం ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి అడిగితే నేనేం సమాధానం చెప్పాలో అది చెప్పండి. మాకు అభిమానం ఉందని చెప్పండి చాలు. ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం. సారీ. ఏమైంది? ఇది జరిగేట్టుగా లేదు, వదిలేద్దాం. అంతా మర్చిపోయి చేతులు దులుపుకుందాం. ఇదొక కళ అనుకుందాం. గుడ్ బై చెప్పుకుందాం. ప్రపంచమేం ఆగిపోదుగా. మా నాన్న ఎవరు తప్పుగా మాట్లాడారా? సవ్యంగా లేదు మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు, అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్ సమస్యలా మారింది. శాంతి, పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ కాదు, నువ్వు నేను. ఏదో మర్యాద కోసం పర్మిషన్ అడిగావంతే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళని వదిలేద్దాం. అది నా వల్ల కాదు. ఏ ఎందుకు కాదు? కన్న వాళ్ళని, తోబుట్టుని, ఇల్లు వాకిలి అని నేను వదులుకోలేను. అంటే హాయ్ శాంతి. హాయ్. ఈ ప్రేమ నీకంత ముఖ్యం కాదంటావా? నీకు నేను ఎన్నాళ్ళుగా తెలుసు, 20 వారాలుగా. నాకు మా అమ్మ నాన్న 20 సంవత్సరాలుగా ప్రాణం. నీకోసం నేను వాళ్ళని వదులుకోలేను. నీకోసం నేను దేనైనా వదులుకుంటాను. నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుంటున్న వాడివి, రేపు ఇంకో అమ్మాయి కోసం నన్ను వదిలేవని ఏంటి గ్యారంటీ? హలో, నీ లాజిక్ నేను ఒప్పుకోను. ఇప్పుడేంటి జాగవా నే బలేవలా? ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు, అంతేగా? నేను ముందే నోన్ చెప్పుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. ఇప్పుడు అలాగే అనుకో. ఏయ్ ఆగు శాంతి, నీ మాట నిజం అనుకుందాం. ఈ ప్రేమ దోమ అంతా పెద్ద గొప్ప ఏం కాదు, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడే డెసిషన్కి రాకు, కొంచెం టైం ఇవ్వు. 1 వారం, 10వ తారీఖు వరకు. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే చెప్పు, వదిలేద్దాం. 1 వారంలో ఏం జరుగుతుందని? 1 వారంలో ఏమైనా జరగచ్చు. నేను నిన్ను కన్విన్స్ చేయొచ్చు, నీ మనసు మారచ్చు, లేదా నేను వేరే ఇంకో అమ్మాయి ప్రేమలో పడచ్చు. శాంతి, 1 వారం ఊరికే మీట్ అవుదాం, మాట్లాడుకుందాం, అంతే. ఓకే సరేనా? చూసినాడు నా కోసం సరేనా చెప్పు. కుదరదు, అన్నీ వదిలేద్దాం. పెళ్ళి గిళ్ళి అమ్మ నాన్న, జస్ట్ యూ అండ్ మీ. ఓకే.